హలో గాయ్స్, నేను మీ హ్యాకర్ సమితి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా స్టిక్ వార్ లెజెన్సీ హ్యాక్ చేయాలో అని. నేను మీకు చెప్పినట్టుగానే మూడే పిక్ అనే దాని మార్గం కూడా ఊపేరా అట్లాగే చేసేయండి. ఇప్పుడు ఫేక్ కాదో చూద్దాం. దాని గా వచ్చేసింది విజయ స్టిక్ వర్ల్ ఏజెన్సీ. ఇప్పుడు మనం స్కిన్స్లోకి వెళ్ళండి. ముందు నుండి ఉన్నట్టుంది స్కిన్స్లోకి వెళ్ళండి గాయస్. ఇదిగోండి నా దగ్గర జెమ్స్ చూడండి ఎంత ఎక్కువగా ఉండే, నేను అన్ని కొనేస్తున్నాను. ఇప్పుడు గాయస్ అన్నీ కొనేసాను, ఇది ఎక్విప్ చేసుకున్నాను. ఇప్పుడు షాప్కి వెళ్ళాను, ఇవన్నీ కొనేయాలి గాయస్ మనం. ఇప్పుడు గాయస్ అన్నీ కొనేస్తున్నాను. ఇంక వీల్ అయితే ఖచ్చితంగా కొనాలి గాయస్. ఇది ఇదే మనకి ఇది ఈ షీల్డ్ అయితే కప్పగా కొనాలి గాయస్. అంటే ఎక్కువ మంది వస్తారు, ఒక బటన్ కొడితేనే ఒక 5 మంది 6 మంది వస్తారు దీనివల్ల. మండి ఇది వచ్చి మన సోల్జర్స్కి హెల్త్ పెంచుతుంది గాయస్. హెల్త్ మళ్ళీ వైరస్ వచ్చి వాళ్ళు కోపం వచ్చేటట్టు చేస్తుంది గాయస్. బీ వచ్చి మన కోపం వచ్చి ఎట్లా పడితే అట్లా విసురుతారు. మళ్ళీ ఇది వచ్చి మన వారియర్స్కి అంటే శూలాలు పట్టుకుని ఉండే వాళ్ళకి ఇంకా కోపం పెంచుతుంది, ఇసిరేసేస్తారు. మళ్ళీ వీళ్ళకి వచ్చి స్వాట్స్ పట్టుకున్న వాళ్ళకి ఇంకా కోపం తెప్పిస్తుంది. ఇంకా హ్యాక్ చేసిన తర్వాత వీడిని మాత్రం తీసుకోకపోతే వేస్ట్ గాయస్. వీడే సుమాన్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆల్రెడీ చూపిస్తాను. చూడండి క్లాసిక్ వచ్చింది. నేను చూడండి గాయస్ ఫస్ట్ ఇన్స్టాల్ చేశాను, హార్డ్కి వెళ్తున్నాను. స్టోర్ అవుతుంది, స్కిప్ చేశాను. లోడింగ్ అవుతుంది గాయస్. ఇదండి వార్ బిగిన్స్ అని వచ్చింది. ఇది ఫస్ట్ కాబట్టి ఇట్లా వస్తుంది గాయస్. నోండి గాయస్ ఫస్ట్ మీకు ఇదండి, దీంట్లో ముందరికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి దీంట్లో ఇట్లా కొట్టాలి గాయస్. అది ఫుల్ అయితే మళ్ళీ తీసేయచ్చు. మళ్ళీ దీన్ని కొట్టండి గాయస్. చూడండి గాయస్ ఈ గేమ్ చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ మంది సైన్యం తీసుకుండా వెళ్ళడం తప్పు. కానీ నేను వెళ్తున్నాను, ఏం చేయలేము. చూడండి ఇట్లా స్వైప్ చేయండి. చూడండి వాళ్ళు కింద కానీ కొట్టినారనుకోండి, వాడు మనకి అనుకూలంగా పనిచేస్తాడు. చూడండి గాయస్ ఇప్పుడు మళ్ళీ ఆ సైన్ని పెంచుకోవాలి, లేకపోతే వాళ్ళని చంపేస్తారు. చూడండి గాయస్ మనం బ్లడ్ కూడా పెరుగుతుంది రెండు అయితే.
కొట్టి కొట్టి లేపేయాలనుకుంటున్నాం. సాయంకాలం వచ్చేస్తున్నాను, అప్పుడు నాకు హెల్త్ మళ్ళీ పెరుగుతుంది. ఇట్లా ముచ్చున్నాను గైస్, నేను పెంచుకుంటున్నాను నా వారియర్స్ని. చెప్పు గైస్. ఇప్పుడు దాడి చేయబోతున్నాం. చూడండి గైస్, అది స్ట్రాచ్ పని ఉండేది, తీయేస్తే చూడండి గైస్, నేనే బద్దలు కొట్టేసేట్టు ఉన్నాను దీన్ని, నేను ఒక్కనే. చూడండి గైస్, బద్దలు కొట్టేసాము, రెండు మనీ విన్నర్స్. ఇప్పుడే నేను చూపిస్తాను గైస్ ఏందో. దాని గైస్ ఓపెన్ అయింది మనకు, డ్రాగ్ చేసి కట్టడం కూడా మనకు వచ్చేసింది. మొదటిగా అన్లాక్ అయింది గైస్, అది వెనకాలకి వెళ్ళే బెస్ట్ అని వచ్చింది. ఎందుకంటే ఇదే అప్గ్రేడ్స్ మనకు 2 వచ్చాయి. మనం ఫస్ట్ బాడీని అప్గ్రేడ్ చేసుకోవాలి, 2 ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నుంచి చూడండి గైస్ బలం ఉంటుంది. దాని గైస్ అన్నీ కొని పెట్టుకున్నా, ఇప్పుడు చూడండి ఎట్లా ఆడతాను. చూడండి ఈ టెండర్ ఉంది కదా, ఇదే గైస్ మనం కొన్ని, ఇది కాదు మనం కొనింది, కాకపోతే వాళ్ళు దాడికి వస్తున్నారు గైస్. చూడండి గైస్, వాళ్ళు కూడా దాడి చేస్తున్నారు స్పేర్ టెన్స్ పైన. చూడండి గైస్, మనం కొట్టిందంతా వచ్చింది, ఇది ఫస్ట్. నాకు కొంచెం దగ్గర వస్తుంది, చూడండి మైనర్స్ని కొడితే ఎక్కువ మైనర్స్ వస్తాడు, ఎత్తుని కొడితే ఎక్కువ మంది వస్తారు, బాణలు కొడితే పాపం వస్తుంది. ముందు మనం ఇది చూడాలి గైస్, ఈ షీల్డ్ ఇది కొడితే చూడండి గైస్ ఎంతమంది వచ్చారో. కొడతానే ఉన్నాడు గైస్ దీన్ని, వాళ్ళకి చుక్కలు చూపించాలంటే ఇదే గైస్ బెస్ట్. కోపం తెప్పేసి అట్లా ఇసురేస్తారు గైస్. ఇప్పుడే మీరు ఎదురు చూసే సుమాన్ వస్తాడు గైస్, సుమాన్ వస్తాడు గైస్. చూడండి గైస్ సుమాన్ని, ఇప్పుడే రాబోతున్నాడు. ఇదిగోండి గైస్ వచ్చేసాడు, ది గ్రేట్ సుమాన్, జెయింట్ కన్నా పెద్దవాడు గైస్ వీడు. చూడండి గైస్ ఇప్పుడు అటాక్కి వెళ్తున్నాము. చూడండి ఒకే దెబ్బకి చచ్చిపడిపోయాడు. చూడండి గైస్ అందరం ఇట్లా వెళ్తున్నాం.
అదే సుమాన్ చాలా వెయిట్గా ఉంటాడు కాబట్టి నేను కంట్రోల్ చేస్తున్నాను గైస్. అంటే వాళ్ళు ఎవరైనా కింద కొడితే స్టార్ బాంబ్ కనిపిస్తుంది, వద్దనుకుంటే పైన మీకు వైలెట్ కలర్ స్టార్ బాంబ్ కనిపిస్తుంది గైస్ అనుకోండి. సులభంగా మీపై నేను వచ్చేటప్పుడు వీలే కానీ ఇచ్చేసారు గైస్. చూడంగా వచ్చారు చూడండి, ఒకే దొరికి దగ్గర అతలు ఉన్నారు. ఒకే దెబ్బగా వచ్చేంతో చూరుకుంటారు. చూడండి గాయస్ ఇది హ్యామర్ డాష్ దిల్ చేసాం గైస్ మనం. చూడండి గైస్ లైక్ చేయండి షేర్ చేయండి, నా మిగతా ఛానల్స్ను కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేటట్టు చేయండి. ఓకే గైస్ దెన్ సీ యూ.